वेलकम टू वीएसआर व्यू अंदर ऊहिचिंदे जी करीमनगर कलेक्टर सर्फराज अहमद ट्रांसफर अयारु आयन्नि बदली चेस्तु तेलंगाणा प्रभुत्वं आदेशालु इच्चिंदि आयन पोस्टिंग गुरिंचि इंका तेलियाल्सि उंदि करीमनगर कलेक्टर गा सर्फराज अहमद दादापु 3 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు ఆయన పైన రకరకాలుగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు రాజకీయ నాయకులపై ఆయన వ్యాఖ్యలు మనం గత కొత్తగాల నుంచి చూస్తూ ఉన్నాం గతంలో మానకొండూరు ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ డైరెక్ట్ గా ఒక వేదిక మీదనే బహిరంగంగానే కలెక్టర్ పైన విమర్శలు చేశారు కలెక్టర్ కూడా అదే స్థాయిలో స్పందించారు ప్రోటోకాల్ విషయంలో సరిగా పాటించడం లేదు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు కలెక్టర్ కలెక్టర్ తీరు బాగాలేదు అంటూ మిస్టర్ కలెక్టర్ అంటూ డైరెక్ట్ గా బాలకృష్ణ వేదిక మీద आयन तो वग्वादा दिगम आयन अंत स्थाई स्पंद अप्टो चाल विवादा की दारती आर्वा अ प्रजाप्रतिनिधुत सर्दी चप्पन तो आ समस्या आर्वा प्रजाप्रति अलागे कलेक्टर मध्य अंत याप पेगले गैप को ताजा और आडियो टेप सर्फराज अहमद विषय में कलकला सृष्टि आयन ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో మాట్లాడినట్లుగా చెప్తున్న ఒక ఆడియో టేప్ ను కొంతమంది బయటకు లీక్ చేశారు దాంతో పెద్ద చర్చనీయాంశమైంది బండి సంజయ్ గతంలో కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ సమయంలో ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ సమయంలో ఖర్చులకు సంబంధించిన ఇష్యూస్ కి సంబంధించి బండి సంజయ్ తో कलेक्टर सर्फराज अहमद कुम्मक्कयारु इद्दरु कलिसि तननु अनर्हुडिनि चेसे प्रयत्नं चेशारनेदि गंगुल कमलाकर् आरोपण दानिकि संबंधिंचिन आडियो टेप बयटिकि रागानेने कमलाकर् स्पंदिंचडं कलेक्टर तीरुपैन आयन बहिरंगंगाने असंतृप्ति व्यक्तं चेशारु मुख्यमंत्रिकि कूडा कंप्लैंट चेशारु चीफ प्रधान कार्यदर्शि कूडा आयन कंप्लैंट चेयडं जरिगिंदि सर्फराज अहमद दानिकि संबंधिंचि कोंत विवरण इच्चे प्रयत्नं चेशारु मोत्तं 8 निमिषाल आडियो टेप अदि दानिनि ఎడిట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక నిమిషంన్నర పాటు బయటకు వదిలారు నేను దీని పెద్ద రహస్యమే మాట్లాడలేదు అప్పుడు ఆయన ఫోన్ చేశారు ఆ ఫోన్ చేసిన దానికి సంబంధించిన లెక్కల గురించి నేను మాట్లాడడం జరిగింది తప్ప ఇందులో తన తప్పేమీ లేదు అంటూ ఆయన చాలా స్పష్టంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇదే సమయంలో గంగుల కమలాకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్ఫరాజ్ అహ్మద్ను అక్కడి నుంచి పంపించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఆయన్ని బదిలీ చేయడం జరిగింది సర్ఫరాజ్ అహ్మద్ పాలనలో తనకంటే తనదైన ఒక మార్కును కరీంనగర్ పైన వేయడం జరిగింది జిల్లాల విభజన వీటి నేపథ్యంలో ఆయన కొంత ప్రాంతానికి పరిమితం కావడం సరిగ్గా ఆయన అన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్ పై మంచి గ్రిప్ తెచ్చుకొని చక్కగా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఇప్పుడు బదిలీ చేయడం జరిగింది సాధారణంగా మనం రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీలో ఎవరు ఉన్నారో వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కలెక్టర్లు ఎస్పీలు పోలీసులు ఉండాలని భావిస్తూ వస్తుంటారు కానీ కొన్నిసార్లు కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా నిక్కచ్చిగా వ్యవహరించడం ద్వారా వీళ్ళ ఆటలు సాగవు అందుకోసం ఏదో రకంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంటారు సర్ఫరాజ్ అహ్మద్ విషయంలో కూడా అదే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నిజానికి బండి సంజయ్కి సహాయం చేయాల్సిన అవసరం కలెక్టర్ కూడా ఏం పెద్దగా కనపడట్లేదు కానీ గంగుల కమలాకర్ మొదటి నుంచి తన మీద కలెక్టర్ కొంత ద్వేషం పెంచుకొని ఉన్నారు కావాలనే నిర్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే రీతిలో ఆయన కొంత ప్రచారం చేశారు అప్పటి నుంచి గంగులకు ప్లస్ కలెక్టర్కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది మాటలు కూడా లేవు ఇక్కడ ఆయన అక్కడ ఉంచొద్దు అన్న పట్టుదలతో కమలాకర్ ఉండడంతో ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయితే జరిగింది మొత్తానికి కలెక్టర్ ట్రాన్స్ఫర్తో రాజకీయంగా మరొకసారి చర్చనీయాంశమైంది ఒత్తిళ్లతోనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారనే మాట ప్రత్యాసంగాల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ వస్తున్న పరిస్థితి ఉంది సరే వాళ్ళు అన్న అనకపోయినా జరిగిందైతే అదే వాస్తవం కొన్ని ఒత్తిళ్లకు లొంగి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అర్థమవుతుంది కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఇంకో సంకేతం ఏంటంటే ఇప్పటికే ఆయన 3 ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి 3 సంవత్సరాలకు మించి ఒక అధికారిని ఒకే ప్రాంతంలో కొనసాగించడం మంచిది కాదు సాధారణంగా ఇట్లనే బదిలీలు అవుతుంటే సాధారణ బదిలీలో భాగంగానే సర్ఫరాజ్ అహ్మద్ని ట్రాన్స్ఫర్ చేశామనేది ప్రభుత్వం వాదన మొత్తానికి గంగుల కమలాకర్ కలెక్టర్ విషయంలో తన పట్టుదలను ఖచ్చితంగా కొంత దాంట్లో విజయం సాధించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు కలెక్టర్ల విషయంలో సహజంగా ఎప్పుడూ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి
ఇప్పుడు మరొక సంఘటన, అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ అంత తొందరగా ప్రజాప్రతినిధులకు చెప్పే మాటలను వినరు, అంత తొందరగా లొంగరు, ఆయన క్షేత్రస్థాయిలో జరిగిన పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారనే భావన కూడా ఉంది. కానీ కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ విషయంలో మాత్రం అది పెద్దగా ముందుకు పోయినట్టు లేదు. మంత్రి ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.